Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. BJP Amit Shah garu vastunnaru. Amit Shah garu vastunnaru kanaka BJP nayakulu kuda oka maata cheppali. Endukante rashtra vyaptanga chaala anumanalu unnayi. Anumanalu entante Avinash Reddy garu bail ki BJP sahakaristundi ani cheppesi. So dani meeda అమిత్ షా గారు క్లియర్ గా క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. లేదంటే అలాగే ఎందుకంటే ఇప్పుడు హాట్ టాపిక్ గా మరి ఎంపీ అవినాష్ రెడ్డి గారు బెయిల్ మీద నడుస్తుంది. అందరు కూడా అందరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు ఏం జరుగుతుందా ఏమిటా అని చెప్పేసి. కనుక దానిపైన బీజేపీ ఒక ప్రభావం ఏముందా ప్రమేయం ఏముందా అనే దాని మీద క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ మరోసారి బీజేపీ అగ్రనేత అమిత్ షాను ఎరకటంలో పెట్టేస్తుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమిత్ షాపై తిరుపతిలో రాళ్లదాడి జరిగిన సంఘటన వెనుక తెలుగుదేశం పార్టీ ఉంది, అప్పటి ప్రభుత్వం ఉందన్నది ఒక అపవాదం ఉంది, ఆరోపణ ఉంది, అది నిజం కూడా. ఈ నేపథ్యం తర్వాత పూర్తిగా టీడీపీ బీజేపీ సంబంధాలు పూర్తిగా విడిచిపెట్టాయి. అమిత్ షా, నరేంద్ర మోడీ అసలు చంద్రబాబు నాయుడు నమ్మడం మానేశారన్న వాదనలు ఉవ్వెత్తులు లేచాయి. చాలా కాలం తర్వాత చంద్రబాబు నాయుడు మళ్ళీ అమిత్ షాను కలిసిన తర్వాత ఏదో జరగబోతుందని అనుకుంటున్న తరుణంలో తాజాగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అమిత్ షాను ఎరకాటంలోకి పెడుతూ ఒక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఏదైతే కడపలో జరిగిన వైఎస్ఆర్ జిల్లాలో జరిగిన వివేక హత్య కేసుకు సంబంధించి బీజేపీ ప్రమేయం ఉండాలి అంటూ డిమాండ్ చేశారు. అమిత్ షా విశాఖపట్నం వస్తున్న సందర్భంగా ఖచ్చితంగా ఆయన దీన్ని కల్పించుకోవాలంటూ కూడా ఆ విశాఖపట్నం టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రస్తావించడం ఇప్పుడు ఆశ్చర్యాన్ని చర్చనీయాంశం అవుతుంది. కావాలనే తెలుగుదేశం పార్టీ అమిత్ షాను ఇరకాటంలోకి పెట్టడానికి ప్రయత్నిస్తుందా అన్న వాదన కూడా వినిపిస్తుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు అమిత్ షా స్నేహపూర్వక వాతావరణం మధ్య ఆ చర్చలు కనుక జరిగి ఉంటే ఇలాంటి ప్రస్తావన కానీ ఇలాంటి ఏదైతే ప్రకటన కానీ ఎందుకు వస్తుంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. పత్రికా విలేకరుల సమావేశంలోనే ఆ టీడీపీ నేతలు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. గతంలో అంటే ప్రధానంగా అమిత్ షా వస్తున్న ప్రధాన కారణం ఏంటంటే మోడీ 9 ఏళ్ల పాలన కారణంగా తాము సాధించిన విజయాలు ఏంటి, ఆంధ్రప్రదేశ్కి ఏమిచ్చాము, లేదంటే విశాఖపట్నానికి కేంద్ర ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం అందించాము, లేదంటే మరింత ఎంత అందించబోతున్నామని చెప్పడానికి అమిత్ షా వస్తున్నట్లుగానే స్పష్టంగా పార్టీ శ్రేణులు ఇప్పటికే ప్రకటించాయి. ఇలాంటి కార్యక్రమంలో రాజకీయాలు ప్రమేయం ఉండకపోవచ్చునన్న ప్రధానమైన వాదన కూడా ఉంది. అదే విషయాన్ని పార్టీ శ్రేణులు ముఖ్యంగా బీజేపీ శ్రేణులు చెబుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఒక వివాదాస్పద అంశాన్ని అమిత్ షా ప్రస్తావించాలని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ఏదైతే పార్టీ అంటే ముఖ్యంగా విమర్శకుల్లోనే రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కావాలని అమిత్ షాను ఇరకాటంలో పెడుతుంది, అంటే బీజేపీ వైసీపీకి బాగా సపోర్ట్ చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా సహకారం అందిస్తుంది, కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇరకాటంలోకి పెట్టడానికి చేస్తున్న ప్రయత్నంగానే పరిగణించాల్సి ఉంటుందన్న భావన అయితే వ్యక్తమవుతుంది. మరోవైపు చంద్రబాబు అమిత్ షాల మధ్య స్నేహపూర్వక కలయిక చర్చలు సాగినట్లయితే ఇలాంటి ప్రస్తావన ఎందుకు తీసుకొస్తారన్నది కూడా అనుమానం వ్యక్తమవుతుంది. ఒకవేళ కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉంటే నేరుగా ఈ హత్య కేసుకు సంబంధించి ప్రత్యేకంగా అమిత్ షాను కలిసి ఒక విజ్ఞాపన ఇవ్వచ్చు. కానీ అదేది కాకుండా ఈ రకంగా బీజేపీ పాత్ర ఏంటో బహిరంగ సభలో ప్రస్తావించాలి, అమిత్ షానే ప్రస్తావించాలని చెప్పడం వెనుక ఖచ్చితంగా చంద్రబాబు అలాగే అమిత్ షా మధ్య స్నేహపూర్వక కలయిక అనేది అంత సజావుగా జరగలేదేమో అన్న అనుమానం కూడా ఇప్పుడు వ్యక్తమవుతుంది. మొత్తం మీద మరోసారి అమిత్ షాను ఇరకాటంలో పెట్టడం ద్వారా టీడీపీ చంకలు గుద్దుకోవాలని చూస్తుంది. ఇది ఎలాంటి పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో చూడాల్సి ఉంది. అమిత్ షా గారు వస్తున్నారు కనుక బీజేపీ నాయకులు కూడా ఒక మాట చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు ఏంటంటే అవినాష్ రెడ్డి గారు బెయిల్ కి బీజేపీ సహకరిస్తుంది అని చెప్పేసి. సో దాని మీద అమిత్ షా గారు క్లియర్ గా క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. లేదంటే అలాగే ఎందుకంటే ఇప్పుడు హాట్ టాపిక్ గా మరి ఎంపీ అవినాష్ రెడ్డి గారు బెయిల్ మీద నడుస్తుంది. అందరు కూడా అందరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు ఏం జరుగుతుందా ఏమిటా అని చెప్పేసి. కనుక
దానిపైన బీజేపీ యొక్క ప్రభావం ఉందా ప్రమేయమై ఉందా అనే దాని క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.